ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తక్షణమే తగ్గించాలంటూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను దారుణంగా మోసం చేసిందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి తిరిగి తీసుకుంటున్నారని ఆరోపించారు. నిత్యావసరాల యొక్క ధరలు పెరుగుదలకు నిరసనగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పేదవారికి బాసటగా సాధారణ మానవుడికి బాసటగా పెంచినటువంటి నిత్యావసరాల యొక్క ధరలు తగ్గించాలని కోరుతూ ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నది, పేదవాడికి నిత్యావసరాల ధరలే కాదు లేదు, ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, ఇసుక సిమెంట్ ధరలే కాదు, ఏ ధరలు తీసుకున్నా కూడా